ఈ జగత్తంతటిని తనలో ఇముడ్చుకొని సకల శుభాలను ప్రసాదించే పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం. శివారాధన వల్ల పుణ్యము పురుషార్థము రెండూ అబ్బుతాయి. ఒకే శివలింగం ఉంచి అభిషేకాదులు చేయాలని శాస్త్రవచనం. ఒకవేళ ఇంట్లో రెండు శివలింగాలు ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండో దానిని ఇంటి వెలుపల ఉండే తులసి కోటలో ఉత్తరాభిముఖంగా పానవట్టాన్ని ఉంచి పూజించవచ్చు. అభిషేక ప్రియ శివహ అన్నారు. శివలింగానికి నిత్యం అభిషేకం చేయాలి. ప్రతిరోజు శక్తి కొద్దీ అర్చన నిర్వహించాలి. నియమ నిష్టలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శివుడు మహాశక్తివంతుడు. ఆయనతో పూజ ఎంతో శ్రద్ధగా సాగాలి. చెయ్యకూడని విధంగా చేస్తే అత్యంత ప్రమాదమని పెద్దల మాట. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, మహిళలు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అధిక శాతం మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు, శ్రీ మహావిష్ణువుకు పూజలు చేయడం వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా, శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివునికి కూడా పూజలు చేయవచ్చు. దీంతో భక్తులకు అంతా శుభమే కలుగుతుంది. ఈ క్రమంలో శివుణ్ణి వేటితో పూజించాలి, వేటితో పూజించకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తులసి భర్త అయిన శంకరాసురుడనే రాక్షసుణ్ణి శివుడు సంహరించారట. దీని గురించి శివపురాణంలో ఉంది. అప్పట్నుంచి తులసి ఆకులతో శివుణ్ణి పూజించటం మానేశారు. ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది. ఒకవేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్ని అశుభాలే కలుగుతాయట. కాబట్టి శివుణ్ణి తులసి ఆకులతో పూజించడం మానుకోండి. కొన్ని వేల యుగాల కిందట అత్యంత పెద్దదైన శివలింగం వెలిసిందట. దానికి మొదలు చివర అనేవి లేవట. అయితే వాటిని కనిపెట్టడం కోసం బ్రహ్మ విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెళతారట. అలా వారు వెళ్ళినప్పుడు విష్ణువు లింగం మొదలును, బ్రహ్మదేవుడు లింగం చివర్ను కనిపెట్టేందుకు చెరువు దిక్కుకు వెళతారు. అయితే ఎంతసేపటికి లింగం మొదలు కనబడకపోవడంతో విష్ణువు వెనుతిరుగుతాడట. కానీ బ్రహ్మదేవుడు తనకు లింగం చివర కనపడిందని శివునికి అబద్ధం చెబుతాడట. ఈ క్రమంలో ఆ కేతకి అనే పువ్వు సహాయం చేస్తుందట. దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహం చెందుతాడు. అలా కేతకి పువ్వు కూడా శివ పూజలో స్థానం కోల్పోతుంది. ఒకవేళ ఎవరైనా శివుణ్ణి పూజిస్తే ఆ పువ్వును మాత్రం వాడకూడదు. పసుపును మనం పూజల్లో వాడుతుంటాం. అయితే శివలింగం పూజకు పసుపును మాత్రం వాడకూడదట. ఎందుకంటే శివలింగం రెండు భాగాల్లో ఉంటుంది. ఒకటి లింగం, మరోటి జలధారి. లింగం శివుణ్ణి సూచిస్తే జలధారి పార్వతిని సూచిస్తుంది. కాబట్టి పసుపుతో లింగాన్ని పూజించకూడదు. అందుకు బదులుగా జలధారిని పూజించాలి.